అందరికీ నమస్కారము. నా పేరు బెస్త నరసింహులు. మా గ్రామం కుర్రకోడ గ్రామం, కూడేరు మండలము, అనంతపురం జిల్లా. మాది వ్యవసాయ కుటుంబము. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా వర్షాలు పడడం లేదు. ఏమైనా పంట వేసుకుందాం అనుకుంటే ఈ వర్షం రాకపోవడం కారణంగా పంట పండించడం లేదు. ఇప్పటి వరకు ఆగస్టు నెల వచ్చినా కూడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. అయితే మా గ్రామానికి వ్యవసాయ అధికారులు, సిఆర్పీలు సందర్శించి ఈ డ్రై సోయింగ్ గురించి చెప్పడం జరిగింది. మా గ్రామంలో ఈ డ్రై సోయింగ్ వేయడానికి ఏ రైతులు ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు పక్క గ్రామంలో వేసిన డ్రై సోయింగ్ గురించి 10 మందిని పిలుచుకొని పోయి అక్కడ వేసిన పంటల గురించి చూపించడం జరిగింది. మా రైతుతో మాట్లాడించడం జరిగింది. అక్కడ చూసిన డ్రై సోయింగ్ వల్ల ప్రకృతి వ్యవసాయంతో ఈ పంటలు ఈ విధంగా పండించవచ్చా అని నాకు ఆలోచన వచ్చింది. నా 2 ఎకరాల పొలంలో 50 సెంట్లో ఈ డ్రై సోయింగ్ పంటను వేశాను. పంట వేసే ముందు 2-3 సార్లు భూమిని బాగా కలేదున్ని 200 కేజీల ఘనజీవామృతం తయారు చేసుకొని భూమిలో వేశాను. అలాగే 18 రకాల ఇత్తనాలు ఈ భూమిలో చల్లడం జరిగింది. అవి జొన్న, రాగి, సజ్జ, కందులు, ఆవాలు, ఆముదము, పెసర, అలసంద, జాక్ బీన్, వెల్వెట్ బీన్, ఉలవ, కాకర, సోర, బీర, మొటకాయ, చిక్కుడు. ఈ ఇత్తనాలన్నీ కలిపి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చల్లుకోవడం జరిగింది. ఈ విత్తనాలన్నీ బీజామృతం పోసి పట్టపైన బంకమట్టి వేసి బాగా అల్లాడించి బాగా కలియబెట్టి భూమిలో చల్లుకున్నాను. చిన్న చిన్న గింజలు, రాగులు, సజ్జలు, ఆవాలు, నువ్వులు ఇవన్నీ బంకమట్టిలో కలిపి బాగా ఉండలు వచ్చే విధంగా చేసుకొని భూమిలో చల్లుకున్నాను. దీనివల్ల చీమలు తినుకోకుండా ఉంటాయి. ఈ విత్తనాలన్నీ మే 1వ తారీఖున వేసుకోవడం జరిగింది. విత్తనాలు చల్లిన తర్వాత మల్చింగ్ కొరకు 2 టాటల వేరుశనగ పొట్టు, అలసంద పొట్టు, పంటల విత్త పదార్థాలను తీసుకొని ఈ 50 సెంట్లలో 2 నుంచి 3 ఇంచుల వరకు మల్చింగ్ చేసుకున్నాను. అప్పుడు మే నెలలో మంచి ఎండలు కాబట్టి నేను వేసేటప్పుడు రైతులంతా నన్ను ఎగతాళి చేశారు. ఎందుకంటే ఆ పంట పండుతుందా లేదా ఎండుకని అన్నారు. అప్పుడు నేను ఈ దీనిపైన మల్చింగ్ వేసుకొని వాళ్ళ మాటలు వినుకోకుండా నేను ఇప్పుడు ఈ పంటను పండించుకున్నాను. విత్తన 20 రోజుల తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి. తర్వాత తేలికపాటి వర్షాలు రావడంతో బాగా విత్తనాలన్నీ మొలకెత్తినాయి. అన్నీ మొలకొచ్చిన తర్వాత 5 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేసుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్క తడిచే విధంగా పిచికారీ చేశాను. ద్రవ జీవామృతం స్ప్రే చేసిన తర్వాత 60 రోజుల పాటు ఏ వర్షం పడలేదు. పంట వాడ దశలో వచ్చినప్పుడు ఈ జీవామృతము పిచికారీ చేసుకుంటూ వచ్చాను. ఇన్ని రకాల విత్తనాలు వేయడం వల్ల భూమి కనబడకోకుండా కప్పబడి ఉంది. నాకు మొదటగా మెంత, గోంగూర దాదాపు 100 కట్టల దాకా వచ్చింది. తర్వాత అలసంద, పెసర. అలసంద 25 కేజీలు, పెసర 15 కేజీలు నాకు రావడం జరిగింది. ఈ డ్రై సోయింగ్ వేయడం వల్ల నాకు పశువులకు మేత కాకుండా నాకు ఈ అలసంద, పెసర, ఆవాలు, సజ్జ, జొన్న నా అవసరాలకు తీరుతూ ఉలవ, కంది, ఆముదం, జాక్ బీన్, వెల్వెట్ బీన్ ఈ పంటలతో నాకు దాదాపుగా 20,000 దాకా ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. ఆ రోజులు నన్ను ఎగతాళి చేసిన రైతులు ఈరోజు నా పొలానికి వచ్చి చూసి మెచ్చుకొని మేము కూడా ఈ పద్ధతి చేస్తామని నాతో చెప్పడం జరిగింది. ఈ 50 సెంట్ల డ్రై సోయింగ్లో 5 లేయర్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఈ డ్రై సోయింగ్ కొరకు పెట్టుబడి విత్తనాలకు 500 రూపాయలు, వేరుశనగ పొట్టు 3,200, మొత్తం 3,700 రూపాయలు ఖర్చు అయింది. ధన్యవాదాలు.